ఆంధ్ర వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పడ్డోళ్ళు ఎవరు ఉన్నారంటే ధనవంతులు ఇబ్బంది పడ్డారు, లేకపోతే రాజకీయ నాయకులు ఇబ్బంది పడ్డారు. ఆంధ్ర రాజకీయ నాయకులు సాధారణ ప్రజలకు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, ఉద్యోగాలు చేసుకునే వాడికి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగం వరకు సేఫ్, అంతకుముందు ఉన్నటువంటి స్వతంత్రత అక్కడ మొదట్లో లేదు. తర్వాత మళ్ళీ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో హ్యాపీ, గవర్నమెంట్లో మాత్రం ఆ విభేదం అట్లాగే ఉంది స్టిల్. ఆంధ్ర తెలంగాణ అన్నటువంటి ఫీలింగ్ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్లోనే అది మార్చలేకపోయాడు, ఇంకా అది పెరిగింది తప్పించి తగ్గల. అక్కడ ఒకటి, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మొదట్లో ఇబ్బంది అయింది, తర్వాత నిదానంగా కంపెనీలు మేనేజ్మెంట్లు కాబట్టి దాన్ని ఏదో సెట్ చేసుకొచ్చి ఇప్పటికీ ఆ పార్టీ ఇది ఉంది. అలాగే మీకు తెలుసు అపార్ట్మెంట్లలో అక్కడ ఉండేటువంటి చోట అంతకుముందు 100 మంది ఉంటే ఫ్లాట్లు ఉంటే 100 ఫ్లాట్లలో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే కనుక వీళ్ళ తరపున ప్రతినిధి సెక్రటరీ కూడా, తర్వాత ఏం చేశారు ఇద్దరున్నా సరే తెలంగాణ వాళ్ళే సెక్రటరీగా ఉండాలనేటువంటి రూల్ పెట్టారు. అవన్నీ మరి ఏంటి, డామినేటెడ్ రోలే కదా, నువ్వు ఇంకొకళ్ళు అంగీకరించలేని తత్వమే కదా. ఇప్పుడు అదే ఎందుకన్నావు, నా ప్రాంత ప్రయోజనాల కోసం అన్నావు, గుడ్. ఇదేంటంటే పూర్తి భిన్నమైంది ఈ అట్మాస్ఫియర్. భారతీయ రాష్ట్ర సమితి అనేటువంటిది పూర్తి భిన్నమైన ప్లానింగ్. ఏంటది అది, విడదీసేటువంటి నాయకత్వం, ఇది కలిపే నాయకత్వం. ఎలా సాధ్యమవుతుంది అనేదే ఇప్పుడు అతిపెద్ద సవాల్. వాడు ఎదవరా, నువ్వు నాతో కలిసి ఉండు అంటాం సులభం, మనం ముగ్గురం కలిసి వెళ్దాంరా అంటాం కష్టం. ఇక్కడ ఈయనకున్నటువంటి శక్తి ఏంటనేది ఇప్పుడు తేలుతుంది. ఇప్పుడు అసలు పరీక్ష ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర వాడు పేడ, లేకపోతే కనుక ఆంధ్ర వాళ్ళందరూ దొంగలు, ఇవన్నీ మాటలకి అక్కడ వీళ్ళు వేశారు. ఇప్పుడు అదే ముక్క ఆంధ్రాకి వచ్చి అనగలుగుతాడా? లేదు, ఏమనాలా, ఆంధ్ర వాళ్ళు గొప్ప వాళ్ళు అనాలి. ఇక్కడ ఈయన క్రిందటిసారి పునాది ఏంటి, ఆంధ్రాన్ని తిట్టడం. ఇప్పుడు అదే ఆంధ్రాన్ని కలుపుకుపోతానంటే అక్కడ యాక్సెప్ట్ చేస్తాడా? యాక్సెప్ట్ చేస్తారు, పబ్లిక్ ఏం ఫీల్ గారు, కానీ రాజకీయంగా యాక్సెప్ట్ చేస్తారా? వ్యక్తిగా ప్రాబ్లం ఏం లేదు, తెలంగాణ ప్రజలేమి ఆంధ్ర వాళ్ళని ద్వేషించట్లేదు, కానీ నువ్వు ఏ సెంటిమెంట్ అయితే పొనాదో ఆ సెంటిమెంట్ని పక్కన పెట్టాలి. నువ్వేమన్నావు, నా ప్రాంతం విడిపోతే బాగుపడద్దాను, ఇప్పుడు అందరం కలిసి ఉంటే బాగుపడద్దు అంటున్నావు. అప్పుడు సమైక్యాంధ్రే ఉండాలిగా, విభజిత తెలంగాణ ఎందుకు అప్పుడు? మరి ఈ కాన్సెప్ట్ రాదా, విడిపోతే నష్టపోయాం, నష్టపోతున్నాం, కలిసి ఉండాలి మనందరం కదా. అదే కదా సమైక్యాంధ్ర నినాదం, నాటి సమైక్యాంధ్ర నినాదం ఇప్పుడు కేసీఆర్ నోటి వెంట ఎట్టొచ్చింది, సమైక్య భారతం. దేశమేం విడిపోలా, ఇలాగ విడదీద్దాం అనుకుంటున్న వాళ్ళే ఉంటున్నారు. ఇంకోటి అందులో కూడా ఇంకో పరస్పర భిన్నం ఉంది, ఇదే కేసీఆర్ మళ్ళీ ఇక్కడ ముస్లిం ఎప్పీజ్మెంట్, హిందూ ఎబ్యూజ్మెంట్ చేస్తున్నాడు. ఈ రెండు మరి ఈయనేగా విడదీస్తుంది ఇప్పుడు ఎంఐ